రే ఎక్కడ్రా ఇడు? అనవసరంగా విని పంపించామనుకుంటారా? ఆకలి చంపేస్తుందిరా, అస్సలు నా వాళ్ళు కావట్లేదురా. దారిలో ఏమైనా ఓపెన్ చేసి తినేసి ఉంటాడంటావా? నేను తిందామని అనుకున్నారా? కాకపోతే ప్లేస్ ప్లేట్లు కంఫర్ట్ లేక ఇంటికి తీసుకొచ్చా. అమ్మాయ ఆకలి తగ్గేస్తుంది. అబ్బా ఎందుకు రా అంత ఆత్రం? ఎలా పడితే అలా తినేస్తారా? ఒరే బిర్యానీ అలా పడితే అలా వేసుకుంటే మొక్కలు చిరిగిపోతాయిరా. దాని నీటి సెట్ చేసి నేను తెస్తాను, ఉండండి. బాగానే ఇచ్చాడు బిర్యానీ. మసాలా మొత్తం కలిసిపోయింది. పీసు నేను చూడట్లేదుగా, చూడట్లేదులే. ఇప్పుడు తీసుకోండి బిర్యానీ. పెట్టుకోండి రా. అదేంట్రా లెగ్ పీస్? మరి సింగిల్ బిర్యానీకి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఆడికే తెలియాలరా. అంటే ఇప్పుడు పార్సల్ ఓపెన్ చేసి చికెన్ లెగ్ పీస్ సగం తినేసి సగం పెట్టారనుకుంటున్నారా? ఒరే అదేమన్నా గుడ్డారా లటకనేసుకుని మింగేటానికి? చికెన్ రా నవ్వటానికన్నా టైం పట్టింది కదరా. నిజమే. అయితే రెస్టారెంట్ మోసం చేశాడా? కొట్రా నా గుడికి ఫోను. అయిపోయినరా ఇవాళాడు. హలో, ఇదేం పద్ధతి బాగాలేదు భయ్యా. ఏమైందంటే ఏంటి, మా వాడు జంబో పిక్ బిర్యానీ ఆర్డర్ చేస్తే నువ్వు సింగిల్ ప్యాక్ బిర్యానీ పంపిస్తావా? స్విగ్గీ లేదు, ఆన్లైన్ లేదు, మా వాడు డైరెక్ట్గా వచ్చి తీసుకున్నాడు. హలో భయ్యా, ఇది అస్సలు న్యాయంగా లేదు భయ్యా. మీరు నా డబ్బులు నాకు ఇవ్వాల్సింది అంతే. ఇదంతా కాదు, నా డబ్బులు నాకు రిటర్న్ ఇస్తారా కంపెనీ పెట్టుకుంటారు నన్ను? ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? ఏం లేదురా, అకౌంట్ లో అమౌంట్ పడ్డాయి. అకౌంట్ లో అమౌంట్ పడ్డాయా? నువ్వు ఉద్యోగం చేయవు కదా, మరి నీకెలా అమౌంట్ పడ్డాయి? ఫ్రెండ్ యాప్ నుంచి లేరా? ఫ్రెండ్ యాపా? ఇదే యాప్ కొత్తగా ఉంది, నేను ఎప్పుడూ లేదు. ఫ్రెండ్ యాప్ అని కొత్తగా వచ్చింది లేరా? దీంట్లో బోల్డ్ ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి, 25K దాకా మనీ ఆన్ చేయొచ్చు. నిజమా? ఈ ఫ్రెండ్ యాప్ లో ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, కొత్త కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకోవచ్చు. వాళ్ళతో మనం వీడియో కాల్ మాట్లాడినప్పుడు రోజెస్, టెడ్డీ బేర్ లాంటి గిఫ్ట్స్ వస్తాయి. వాటిని తర్వాత మనం మనీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బానే ఉంది గానీ అమ్మాయికి సేఫేనా? 100% సేఫ్ రా. ఇందులో స్క్రీన్ రికార్డులు తీయడానికి గానీ, స్క్రీన్ షాట్లు తీయడానికి గానీ లేకుండా సెక్యూర్ గా డిజైన్ చేశారు. ఎవరన్నా ఎవరితో అన్నా ఇష్టం ఉంటే మాట్లాడచ్చు, లేదా బ్లాక్ చేయొచ్చు. ఇప్పుడు అమ్మాయిలందరూ ఈ యాపే వాడుతున్నారు, డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అబ్బో ఎంత సంపాదించావండి ఇప్పటిదాకా? నీ మీద డిపెండ్ అవ్వకుండా ఉండే అంత సంపాదించా. సరే సర్లే, ఇద్దరు సంపాదిస్తే మనకే మంచిదిగా. అబ్బో మరి అయితే నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తే నేనైతే ఆర్డర్ ఇస్తా. ఫ్రెండ్ యాప్ కోసం మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లో సెర్చ్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఫ్రెండ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చికెన్ కలర్ కలర్ గా. అరే ఇది ఆర్డర్ ఇచ్చావేంట్రా? ఏమైంది? నేను నాన్ వెజ్ తిన్ను కదా, ఫుల్ వెజ్ కదరా. సారీ స్పందన, డైలీ మటన్ కడతాడం వల్ల వాడు ఎక్కడికెళ్ళినా సరే నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చి 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 ఇలా ఆర్డర్ ఇచ్చాను. నువ్వు ఆర్డర్ ఇచ్చేసుకో. స్టార్టర్, మెయిన్ కోర్స్ ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఎలా తినగలను? నువ్వు తిన్నాను తిను బేబీ, మిగిలింది నేను తింటాగా. బేరా చెప్పండి మేడం. ఒక వెజ్ బిర్యానీ, ఒక వెజ్ మంచూరియా. ఓకే మేడం. ఏంటంటే ఇలా తింటున్నాడు.
ఏడీడు ఇంకా రాడు. ఏడీడు ఇప్పటికే 30 సార్లు చదివాయి మెను. వస్తుంది బేబీ వస్తుంది. జనరల్ గా నాన్ వెజ్ కదా టైం పట్టేది. అంటే బేబీ ఇప్పుడు నాన్ వెజ్ అనుకో చాలా మంది ఆర్డర్ ఇస్తారు కాబట్టి రెడీగా ఉంటది కాబట్టి వెయిట్ చేసి ఇచ్చేస్తారు. అదే వెజ్ అనుకో ఎవ్వరు ఆర్డర్ ఇరు అమావాస్యగా పొరన ఒక ఆర్డర్ ఇస్తారు కాబట్టి అప్పుడు ప్రిపేర్ చేస్తారు కదా అందుకని టైం పట్టింది బేబీ. బేరర్ చెప్పండి మేడం. ఎంత సేపు వెయిట్ చేయాలి? కస్టమర్లందరినీ ఒకలాగా చూడాలి. వెజ్ వాళ్ళని ఒకలాగా నాన్ వెజ్ వాళ్ళని ఒకలాగా చూడకూడదు. మేడం మేము అలా ఎప్పుడు ట్రీట్ చేయం. ఏంటి అలా చేయరు? వీడు నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చారు, 1 నిమిషంలో తెచ్చారు. నేను 10 మినిట్స్ అయింది వెజ్ ఆర్డర్ చెప్పి, కనీసం ఆనియన్స్ కూడా తేలేదు. మేడం తెలియకుండా మాట్లాడకండి, అతను రావడం కిచెన్ లోకి వచ్చి ఆర్డర్ ఇచ్చాడు. అలా చూస్తే నాన్ వెజ్ ఐటమ్స్ రావడానికి కూడా టైం పడుతుంది. ఏట్రా గుట్ట ఉండు బండి. కేజీన్నర కోడి కొట్టించాను రా, సాయంత్రం స్టాఫ్కి అన్నంలో కూరకి అన్నిటికీ సరిపోతుంది కదా. టేస్ట్ పేరుతో 1/2 కిలో తినేస్తారా వాడొక్కడే? ఏంట్రా నేను కావాలనుకుంటున్నానా? టేస్ట్ చూడొద్దా? టేస్ట్ చూడాలంటే గ్రేవీతో కూడా టేస్ట్ చూడొచ్చు. గ్రేవీ టేస్ట్ వస్తావురా, మరి ముక్కుడు కిందో లేదో తెలియాలంటే ఏం చూడాలి? అది కాదురా. రే నువ్వు టేస్ట్ పేరుతో 1 కేజీ తిన్నా ఇంకా మిగులుతుంది, తీసుకొని చెయ్యి రాబే. చికెన్ చికెన్ అయిపోయింది కదా. ఇప్పుడే రా పెట్టింది, తినలేదు కదా. ఏమి పచ్చి చికెన్ రా ఇది. అవుతుందా? అవుతుంది అవుతుంది, ఓ 10 నిమిషాలు. గ్రేవీ టేస్ట్ మళ్ళీ చేయొచ్చులేరా? చెయ్యి చెయ్యి. ఎలా ఉందా? ఎట్ట కాదు, టేస్ట్ చేస్తున్నాను లేదా అని నన్ను చెక్ చేస్తారు కదా. అమ్మయ్యా జామ్ చెట్టు కాతాయి జామకాయలు, కొట్రా జామకాయలు. నీ వేడి చికెన్ కర్రీ. థ్యాంక్ యూ రా. ఏంట్రా ఇది ఎంత వచ్చింది? నాకేం తెలుసురా, ఎంత తెచ్చాను అంతే ఉంటాను రా. నేనంత ముందల్లా టేస్ట్ కూడా ఎక్కువ చూడలేదురా. కావాలంటే వాడిని అడుగు, మాటి మాటి కూర్చు తొంగి తొంగి చూస్తున్నాడుగా. నిజమారా? నిజమేరా, వాడెక్కువ ఏం తినలేదు. సర్లే ఏం చేస్తాం, ప్లేట్లు పట్టుకురా. ఇది ఎవరికి వస్తుంది ఏంటో. పొడుకున్నారుగా. అమ్మయ్యా మధ్యాహ్నం దాపెట్టిన చికెన్ ఇప్పుడు ఇటు చేస్తా. ఏంట సౌండ్? ఫ్రిడ్జ్లో పెట్టినా బాగానే ఉంది. అర కేజీలో 1/4 కిలో మిస్ అయినప్పుడు అనుకున్నాను రా ఇది నీ పని అని. అంటే టీవీ చేస్తున్నాయిందా? బాగా జరిగిందిరా. అరే బంటి నేను ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను రా. ఏంటి కొంప తీసి మందు మానేసావు? ఏంటి మందుతో పాటు చికెన్ కూడా మానేస్తున్నా. అబ్బా ఇక జీడి చికెన్ కూడా. నేనే కాదురా, నాతో పాటు మీరు కూడా మానేస్తున్నారు. మెయిన్ చికెన్ మానేయాలి, నూడి చేడు అవటం ఏంట్రా?
ఏం లేదురా, కార్తీక మాసం స్టార్ట్ అయింది. ఒక నెల రోజుల పాటు చికెను, మందు, సిగరెట్లు ఇవేవి తీసుకోకుండా పూర్తి శాకాహారులా మారిపోదాం అనుకుంటున్నాను. శాకాహారులుగానా? ఒరే, ఆ ఇంట్లో ఆడాలు చేస్తారు రావన్నీ, మిసాలు గడ్డాలు వేసుకుని మనం చేసేది పూజలు. ఊర్లో మన అమ్మలు మన కోసం దీపం ఎలాగ వెలిగిస్తారు, వాళ్ళ కోసం మనం ఈ మాత్రం కూడా చేయలేమా? నేనైతే డిసైడ్ అయిపోయాను, ఒక నెల రోజుల పాటు ఈ రూమ్లో మందు కానీ, సిగరెట్లు కానీ, చికెన్ కానీ వండడానికి వీలు లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మయ్యా, ఈ దెబ్బతో స్వర్గం డోర్ ఓపెన్ అయిపోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అరే మటో, నువ్వు కూడా మానేసావా? మాను కాదురా, చెట్టేస్తున్నా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లేదానా ఇది? ఏమైందిరా? పుడుకుని దగ్గర నుంచి బాగా చల్లగుంది, ఒళ్ళంతా వేడిగా అయిపోయిందిరా. మరి ఎందుకు హాస్పిటల్కి వెళ్దాంరా? వద్దురా, వెళ్ళి మీరు పూజ చేసుకోండి, మా ఫ్రెండ్ రా మొన్న ఆడితే వెళ్తా. రే, ఆ ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి. హలో, వస్తున్నా వస్తున్నా, హాస్పిటల్కి వెళ్ళొస్తానరా. కొంచెం జాగ్రత్త లేపరా. శివాయ నమా. ఏ బంటి, దా డాక్టర్ ఏమన్నారు? ఇత్తి నిన్నరా డాక్టర్ ఏమన్నారు? ఇంజక్షన్ పొడిచి డైలీ చికెన్ తినమన్నారా. డైలీ చికెన్ తినమన్నాడా? అదేంట్రా, జ్వరం వస్తే ఎవరికైనా చికెన్ మానేయమంటారు, నీకు చికెన్ తినమన్నా ఏంటి? అంటే ఏం లేదురా, ఇప్పుడు బాడీ డైలీ చికెన్ అలవాటు అయిపోయింది కదా, ఒక్కసారిగా చికెన్ మానేస్తే బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అందుకని చికెన్ ఒకసారి కాకుండా మెల్లగా మానేయమన్నాడు. ఇప్పుడు మనకి మందు మానేయటం చెప్తారు కదా, అలానే. ఓహో, ఓకే ఓకే. ఏమనుకో మాకురా, థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. ఏం పర్లేదులేరా, ఆరోగ్యం కన్నా మటన్ గడ్ ఉన్నాలే, ఆరోగ్యం చేసుకుంటాం. అయినా ఏ డాక్టర్ అబ్బా చికెన్ తినమని చెప్పింది?